స్టూడెంట్స్ సో ప్యాకేజెస్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాం సో ఈ నెక్స్ట్ క్లాస్ ఏంటి అంటే సిస్టమ్ ప్యాకేజెస్ సో వాట్ ఈస్ ప్యాకేజ్ హౌ టు డిక్లేర్ యూజర్ డిఫైన్ ప్యాకేజ్ హౌ టు ఇంపోర్ట్ ప్రీడిఫైన్ ప్యాకేజ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం బట్ ఈరోజు చూడబోయే టాపిక్ ఏంటి అంటే ప్యాకేజెస్లో సిస్టమ్ ప్యాకేజెస్ మొత్తం మనకి ఎన్ని ఇంపార్టెంట్ ప్యాకేజెస్ అవైలబుల్గా ఉన్నాయి సో ద మెయిన్ కేటగిరీ ఆఫ్ ప్యాకేజెస్ ఏంటి అంటే దట్స్ వెరీ వెరీ సింప్లెస్ట్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ప్యాకేజ్ మీన్స్ ప్యాకేజ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ సో అది ప్రీడిఫైన్ అయినా యూజర్ డిఫైన్ అయినా సో ఈ యూజర్ డిఫైన్ ఆర్ ప్రీడిఫైన్డ్ ప్యాకేజ్లో జావా ఇంటర్ఫేసెస్ అండ్ క్లాసెస్ అనేవి గ్రూప్గా మనకి ఒక ప్యాకేజ్లో మనం తీసుకుంటున్నాం సో దాన్నే ప్యాకేజ్ అంటున్నాం అలాంటి ప్యాకేజెస్ మనకి ఎక్కడ మనం యూజర్ డిఫైన్డ్ ప్రీడిఫైన్ ఎక్కడ తీసుకుంటున్నాము అంటే జావా అనే ఒక లైబ్రరీలో తీసుకుంటున్నాం సో ఎవ్రీ ప్రీడిఫైన్డ్ ప్యాకేజ్ బిఫోర్గా మనం జావా డాట్ అనేది యూజ్ చేస్తాం సో జావా డాట్ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జావాకు సంబంధించిన ప్యాకేజెస్ సో దట్ ఈస్ జావా ప్యాకేజెస్ ఈజ్ క్యాటగరీస్డ్ ఇంటూ మొత్తం టోటల్గా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ప్యాకేజెస్ ఏంటి అంటే ద ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్యాకేజ్ ఈజ్ ల్యాంగ్ ప్యాకేజ్ సో మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే జావా డాట్ ల్యాంగ్ ఓకే నెక్స్ట్ వన్ సెకండ్ వన్ వచ్చి జావా డాట్ ఐఓ ఇన్పుట్ అవుట్పుట్ ప్యాకేజ్ నెక్స్ట్ జావా డాట్ యూటిలిటీ ప్యాకేజ్ ఆఫ్టర్ దట్ జావా డాట్ నెట్వర్క్ రిలేటెడ్ ప్యాకేజ్ నెక్స్ట్ వన్ జావా డాట్ ఏడబ్ల్యూటీ అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్ ప్యాకేజ్ ఏడబ్ల్యూటీ మీన్స్ అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్ ఆఫ్టర్ దట్ ఏడబ్ల్యూటీలోనే జావా డాట్ ఏడబ్ల్యూటీ డాట్ ఇమేజ్ అలానే ఇందులో ఏడబ్ల్యూటీ డాట్ పీర్ నెక్స్ట్ ఇంకొక ఎనదర్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ జావా డాట్ యాప్లెట్ సో నెక్స్ట్ మనకి ఇంకా జావాలో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి సో ఆ కాన్సెప్ట్స్లో లాస్ట్ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ యాప్లెట్ సో యాప్లెట్ క్లాస్కి వచ్చినప్పుడు మనం దానికి రిలేటెడ్గా చూద్దాం సో ఫస్ట్ వన్ మనకి బై డీఫాల్ట్గా మీరు తీసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ జావా ప్రోగ్రామ్లో బై డీఫాల్ట్గా ఇంపోర్ట్ అయ్యే ప్యాకేజ్ వచ్చి ఓన్లీ జావా డాట్ ల్యాంగ్ ప్యాకేజ్ సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకేజ్ గురించి ఇప్పుడు చూస్తే జావా డాట్ ల్యాంగ్ ప్యాకేజ్ అనేది బై డీఫాల్ట్గా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం సో ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ ఇంపోర్టెడ్ ఓకే నెక్స్ట్ ఈ ప్యాకేజ్లో ల్యాంగ్ ప్యాకేజ్లో మనకి ఏమేమి ఉంటాయి దేనికి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి అని అంటే న్యూమరిక్స్ అలానే స్ట్రింగ్స్ ఆబ్జెక్ట్స్ కంపైలర్ రన్ టైమ్ జస్ట్ నార్మల్ ప్రతి ప్రోగ్రామ్కి కావలసిన బేసిక్ అన్నీ కూడా మనకి జావా డాట్ ల్యాంగ్లో ఉంటాయి ఆఫ్టర్ దట్ సెక్యూరిటీ నెక్స్ట్ వన్ థ్రెడ్స్ సో దిస్ ఈజ్ అబౌట్ జావా డాట్ ల్యాంగ్ ఓన్లీ ఇది ఒక్క ప్యాకేజ్ మాత్రమే మనకి ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయ్యే ప్యాకేజ్ ఆఫ్టర్ దట్ ఐఓ ఐఓ ప్యాకేజ్ మీన్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సో సింపుల్లీ ఈ ప్యాకేజ్లో మనకి ఇన్పుట్ స్ట్రీమ్స్ అండ్ అవుట్పుట్ స్ట్రీమ్స్ సో ఏవైతే ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అయితే ఉంటాయో రీడింగ్ స్టేట్మెంట్స్ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ సో దానికి రిలేటెడ్గా ఉన్నవి ఈ ఐఓ ప్యాకేజ్లో మనం కేటగిరీస్ చేస్తాం నెక్స్ట్ యూటిలిటీ ప్యాకేజెస్ సో యూటిలిటీ ప్యాకేజెస్ మీన్స్ మనకి జనరల్గా యూటిలిటీ ఏంటి అంటే బై యూజింగ్ డేటా స్ట్రక్చర్స్ ఇక్కడ మిస్లీనియస్ యూటిలిటీ క్లాసెస్ అలానే జనరిక్ డేటా స్ట్రక్చర్స్కి సంబంధించి బిట్ సెట్స్ టైమ్ డేట్ స్ట్రింగ్ మ్యానిపులేషన్ అలానే ర్యాండమ్ నెంబర్ జనరేషన్ నెక్స్ట్ సిస్టమ్ ప్రాపర్టీస్ నోటిఫికేషన్స్ ఎన్యూమరేషన్స్ సో ఇలాంటి జనరల్ డేటా స్ట్రక్చర్స్కి సంబంధించి కానీ ఆర్ డేట్ టైమ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్కి సంబంధించి కానీ మనం ఈ యూటిలిటీ క్లాసెస్ యూటిలిటీ ప్యాకేజ్ అనేది యూజ్ చేస్తాం సో నెక్స్ట్ వన్ నెట్వర్క్ రిలేటెడ్ సో నెట్వర్క్ సపోర్ట్గా యూఆర్ఎల్స్ TCP sockets, UDP sockets and IP addresses,
सो बाइनरी टू टेक्स्ट कन्वर्टर्स सो इलांट रिलेटेड वन्नी कूडा मनम ई डॉट नेटवर्क अने पैकेज यूज चेसी चेस्तां. सो वेरी वेरी इंपॉर्टेंट पैकेज एब्स्ट्रैक्ट विंडो टूलकिट पैकेज. सो అందులోనే ఉంది విండో కి సంబంధించిన ఆల్ టూల్ కిట్స్ ఆప్షన్స్ అన్ని కూడా మనం యాక్సెస్ చేయాలి అంటే ఈ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దిస్ ప్యాకేజ్ ప్రొవైడ్స్ ఇంటిగ్రేటెడ్ సెట్ ఆఫ్ క్లాసెస్. సో దేనికి సెట్ ఆఫ్ క్లాసెస్ అంటే టు మేనేజ్ యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్. అంటే విండో అనేది యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్ కాబట్టి ఆ విండో రిలేటెడ్ డైలాగ్ బాక్సెస్, బటన్స్, చెక్ బాక్సెస్, అలానే లిస్ట్, మెనూ, స్క్రోల్ బాక్స్. సో దిట్ ఈస్ కంప్లీట్లీ విండో టూల్ కిట్. విండో రిలేటెడ్ ఆల్ ఆప్షన్స్ అనేవి మనకి ఈ ఏడబ్ల్యూటీ ప్యాకేజ్. సో అలానే ఏడబ్ల్యూటీ ఇమేజ్లో అగైన్ ఓన్లీ ఇమేజ్ బేస్డ్ విండోస్కి సంబంధించి ఇమేజ్ బేస్డ్ అన్ని కూడా ఏడబ్ల్యూటీ డాట్ ఇమేజ్. ఆఫ్టర్ దట్ ఏడబ్ల్యూటీ డాట్ పీర్, దట్ ఈస్ ఏడబ్ల్యూటీ కాంపోనెంట్లోనే పీర్ మీన్స్ ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ ఇంప్లిమెంటేషన్స్. సో ప్లాట్ఫామ్ కి రిలేటెడ్ గా మనం ఏదైనా ఒక విడ్జెట్స్ ఆఫ్ కంట్రోల్స్ ఏమైనా తీసుకోవాలి అంటే మనం ఈ ఏడబ్ల్యూటీ డాట్ పేర్ తీసుకుంటాం. సో నెక్స్ట్ లాస్ట్ వన్ జావా డాట్ యాప్లెట్. సో ఈ యాప్లెట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ సబ్ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్. ఈ యాప్లెట్ యూజ్ చేసి మనం వెబ్ అప్లికేషన్స్ అనేవి డిజైన్ చేస్తూ ఉంటాం ఎండ్ ఆఫ్ ది జావా కోర్స్. సో అక్కడ మీరు కంపల్సరీ ఈ యాప్లెట్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకుంటేనే మనం యాప్లెట్స్ని రన్ చేయగలుగుతాం. సో అది ఎండ్లో మనం చూద్దాం. సో యాప్లెట్స్ యూజ్ చేయాలి అంటే సింపుల్లీ వీ వాంట్ ఇంపోర్ట్ జావా డాట్ యాప్లెట్ ప్యాకేజ్. సో దిస్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ జావా ప్యాకేజెస్. సో వీటినే మనం సిస్టమ్ ప్యాకేజెస్ అని చెప్తాం.